సరే అయితే అలాగే కానివ్వండి రాణి, ఒకవేళ మీరు గెలిస్తే గనక నేను మీ ఒక కోరికని నెరవేరుస్తాను. అలా అన్నారు బాగుంది. ఒకవేళ తమరు గెలిస్తే నేను కూడా ఒక కోరిక తీర్చగలను. అలాగే కనయ్య, ఇప్పుడు నువ్వు పోటీలో. అందరికీ నమస్కారం. ఈ వీడియో క్లిప్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, అస్సలు మిస్ అవ్వకండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎవ్రీ మినిట్ చూడండి, ఎందుకంటే ఎవ్రీ మినిట్ మనం ఏదో ఒకటి నేర్చుకోవడానికి లభిస్తూనే ఉంటుంది. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే వేయండి గైస్, నాకు సపోర్ట్గా ఉంటుంది. సో ఇక లేట్ చేయకుండా వీడియో చూసేద్దాం రండి. కృష్ణుడి జీవితంలో రాధకి ఇంత ప్రాధాన్యత ఎందుకుంది? రాధారాణి ఆయనే స్వయంగా బర్సాన అధ్యక్షుడిగా ప్రకటించుకున్నాడు, అంతేకాదు కొన్ని నిర్ణయాలు కూడా తీసుకున్నాడు. ఆగండి, మీకింత ధైర్యం ఎలా వచ్చింది అసలు? ఇక్కడికి వచ్చి తన మనసు పాడు చేయడానికి మీకు మంచిగా చెప్తే అర్థం కాదా? రాధ మనసు తీవ్రంగా గాయపడింది, తన మానసిక పరిస్థితి ఏమాత్రం సరిగ్గా లేనేలేదు. ఎందుకంటే తన పరమ మిత్రుడైన కృష్ణుడు రాధ సహాయం ఏమాత్రం లేకుండానే తన వివాహం చేసుకుంటున్నాడు కదా. చివరికి ఆ కృష్ణుడు వివాహానికి రాధను పిలవలేదు కూడా. అందుకే తనని మరింత బాధ పెట్టకూడదు, అందుకనే అన్ని బాధ్యతలు నేనే తీసుకుంటా. ఏం రాధా, ఆయన చెప్పేది నిజమే కదా? చూడండి, ఇప్పుడు చేసినటువంటి ప్రకటన తమరు ఎంచుకున్న ప్రతినిధి ద్వారా వెలువడలేదు, కనుక దానిని నమ్మడం నమ్మకపోవడం మీ మీదే ఆధారపడి ఉంటుంది. నేను ఎవరిని బాధ్యుల్ని చెయ్యబోను. అయితే మేము ఎంతమాత్రం అంగీకరించేది లేదు రాధారాణి. నువ్విలా అస్సలు చేసుండకూడదు రాధా. అరే, ఆ కృష్ణుడైతే నిన్ను ఎలాగో వదిలేశాడు కదా. ఒకవేళ నీకు గనక ఆ కృష్ణుడితో రాసలీలల విషయంలో అయితే, అలాగే నీ ప్రేమ భగ్నమైన విషయం కూడా మన బర్సానా వాసులందరికీ కూడా తెలిసిపోయింది. దాని ఫలితం ఎలా ఉంటుందో తెలుసా నీకు? కనీసం ఊహైనా ఉందా? అయాన్, కుటిలొదిన నాకీ బాధ్యత స్వయంగా కృష్ణుడు అప్పగించాడు. నాకు కృష్ణుడిచ్చిన బహుమానం గాని బాధ్యతలు గాని నేను ఎంత మాత్రం వదిలిపెట్టను. నేను కృష్ణుడి ఆనందం కోసం ఏదైనా చెయ్యగలను, ఏదైనా చేస్తాను. ఇప్పుడు కృష్ణుడు నేను లేకుండా రుక్మిణిని వివాహం చేసుకోవచ్చు. నేను కోరుకునేది మాత్రం ఒకటే, రుక్మిణి మాత్రమే కృష్ణుడికి తగిన అమ్మాయి. అయినా నేను కోరుకునేది కృష్ణుడి సుఖ సంతోషాలు మాత్రమేగా. మాలాధారణ తరువాత కులదేవత పూజలు చేయాలి, ఆ తరువాత వివాహ సాంప్రదాయాలన్నీ పూర్తి చేయాలి. అయితే ఈ పూజలో కానున్న భార్యాభర్తల పాత్ర ఏమిటి? మీరు మీ పూజా కార్యక్రమాల్లో ఉండండి, ఆలోపుగా మేం కనిపెడతాము. ఈ వివాహంలో సర్వశక్తి సంపన్నులు ఎవరనేది, కృష్ణుడా లేక రుక్మిణా అని. అయినా భార్యమణి ఇది ఎలా నిరూపించగలం? గవ్వలతో అర్థం సరిపోతుంది, ఏమంటారు? కానీ నా వివాహంలో అలాంటిది ఏది జరగలేదుగా. అయితే సరే సోదరా, ముందు మీరాడండి, ఆ తర్వాత మేము ఆడతాం. హా, సరిగ్గా చెప్పావు కన్నయ్య. ఎంతైనా అన్నయ్యని కదా, కాబట్టి ఇలాంటి ఆటలు నాతోనే ఆరంభం కావాలి కదా. పద తమ్ముడు, వెళ్దాం పద రా. రుక్మిణి, పద, మనం కూడా వెళ్దాం. ఏమైంది రుక్మిణి, నువ్వు ఏదోలా ఎందుకున్నావు? అంతా బాగానే ఉందా? రేవత్ అక్కయ్య గారు, నా మనసులో రాధ గురించి ఎన్నో ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. రాధ కృష్ణుడి గురించి అన్ని విషయాలు చెప్పింది, కానీ ఎందుకు కొన్ని విషయాలు దాచినట్లు అనిపించింది నాకు. అయినా అసలు ఎందుకు చెప్పినవన్నీ, ఎందుకు చెప్పింది, దాచినవన్నీ ఎందుకు దాచింది? నాకు నమ్మకం కలగడం లేదు రుక్మిణి. నువ్వు ఈ విధంగా రాధ గురించి మాట్లాడుతున్నావంటే తను నిన్ను ఎంతగా ప్రేమించింది, నీకు వీలైనంత వరకు సహాయం చేసింది, కృష్ణుణ్ణి అర్థం చేసుకోవడానికి మార్గాలు చెప్పింది, కానీ నువ్వు తనపైనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నావు.
ఇది మంచి పని కాదు రుక్మిణి, అది నీకు తగిన పని కాదు. సరే, మనసులో ఏమీ పెట్టుకోకుండా ఆనందంగా వివాహం చేసుకో పద, వెళ్ళి మనం కూడా గవ్వలాట ఆడతాం. సరే అయితే పోటీ నియమాలు తెలుసుకుందాం. అందరికంటే ఎక్కువ గవ్వలు ఎవరు తీస్తే వారే పోటీలో విజేత. తనే ఈ వివాహంలో అందరికంటే శక్తిశాలి. అలాగే మీకు విషయం తెలుసు కదా, వివాహం తరువాత శక్తిశాలిదే పై చెయ్యి అని అర్థం. చూస్తుండండి, తప్పకుండా నేనే గెలుస్తాను. ఏం బలరామ్ గారు, అలాంటి నియమాలేమీ లేవు రాణిగారు. యుద్ధంలో గాని ప్రేమలో గాని పోటీలో విజేత ఎవరు అనేది ఆ పోటీలో పాల్గొని యుద్ధం చేసే నిరూపించుకోవాలంటారు. ఏంకన్నయ్యా, ఆహాహా, ఎంత బాగా చెప్పారన్నయ్యా మీరు. ఒక్క మాటతో నా హృదయాన్ని గెలుచుకున్నారు, నాకు ఎంతో ఆనందంగా ఉందో తెలుసా. సరే అన్నయ్య, మీరు సిద్ధమా అయితే? సిద్ధమే. మరి వదిన, మీరు సిద్ధమేనా? అయితే సరే, 3, 2, 1 ఆరంభించండి. అయ్యో, ఇదేం పద్ధతి బలరామ్ గారు, భార్యకు కొన్నైన గవ్వలు మిగల్చండి. అరే, ఏమంటున్నారు మీరు రేవతి గారు? నేను నేర్చుకున్నదల్లా ఇదొకటే, ఎదుటి వారికి ఎప్పుడు అవకాశం ఇవ్వకూడదనేదే. మీరు గెలవాలనుకుంటే మీ ప్రతిభతో గెలవండి. ముందే చెప్తున్నాను, తమరి ధర్మపతి ఓడిపోయే రకం కాదు, నేను ఓడిపోయే సమస్య లేదు. ఆహాహా, ఎంత బాగా చెప్పారు సోదరు, తమరు మరోసారి నా హృదయాన్ని గెలుచుకున్నారు. బాగా చెప్పారు, వదిన గారిని ఓడించాలి, ఓడించండి. నేను మీ భార్యని కదా, కాస్తనే ప్రేమ ఉండాలి కదా. అది నాకు తెలుసు రేవతి గారు, కానీ అసలు ప్రేమకి పోటీకి సంబంధం ఏంటో చెప్పండి. చూడు కన్నయ్య, మొత్తం గవ్వలన్నీ నేనే సంపాదించాను, ఒక్కటంటే ఒక్క గవ్వ కూడా మీ వదిన కొదలేదు. చూసావా నువ్వు? ఆహాహా, భలే ఆడారు తమరు. సరిగ్గా ఎలా ఆడారంటే యుద్ధం చేసినట్టు ఆట ఆడారు. అది కూడా ఎవరితో? తమరి శ్రీమతి గారితో. చప్పట్లు. చూసారా రేవతి గారు, నేను గెలిచాను, మొత్తం గవ్వలన్నీ నేనే గెలిచాను. మీరు ఒక్కడు కూడా తీసుకోలేకపోయారు. ఇప్పుడు మీరు నన్ను చూసి చాలా సంతోషించాల్సి ఉంటుంది. సోదరా, ఇలా రండి. మీరు ఒక విషయాన్ని అర్థం చేసుకోండి, నిజానికి మీరు ఓడిపోయారు, వదిలి గారి ఇందులో గెలిచారు. అర్థమైందా? ఇలా మాట్లాడతావేంటి? మొత్తం గవ్వలన్నీ నేనే సంపాదించాను కన్నయ్య, నేనే. అంటే పోటీలో విజయం సాధించింది నేనే కదా. ఈ విషయం అర్థం చేసుకోవడానికి మీకు కొంచెం సమయం పడుతుంది. ఏ వదిన గారు, ఇవన్నీ ఎనకు ఈ జన్మలోనే తెలిస్తే మరి మంచిది. ఇందులో తెలియడానికి ఏముంది శ్రీమతి గారు, గవ్వలన్నీ నేనే సంపాదించుకున్నాను కదా. అవును సోదరా, మీరే గెలిచారు. ఆహాహాహా, సరే రుక్మిణి, ఇప్పుడు నీవంతు. ఒకసారి ఇలా చూడు కన్నయ్య, నువ్వు కూడా పోటీలో మీ అన్నయ్యలాగా గెలిచే చూపించాలి. అర్థమైందా? 600 సరే ఓటమనే మాటే ఉండకూడదు, అంటే గెలవక తప్పదు అంతే కన్నయ్య. బలరామ్ గారు, మీరు కాపండి, కృష్ణుడు మీలా అస్సలు కాదు. నాకు తెలుసు, తను ఆటని ఆటలాగే భావించి ఆడతాడు, కుస్తీ పోటీలా మాత్రం కాదు. ఒక మంచి భర్తలాగా తన భార్యకు గెలిచే అవకాశం ఇస్తాడు. అలాగైతే మా కన్నయ్య 100% గెలుస్తాడు శ్రీమతి గారు, ఎందుకంటే తన లీలలంత చిత్రంగా ఉంటాయో మీ అందరికీ తెలీదు, ఇప్పుడు తెలుస్తుంది. రుక్మిణి, తమరి ఉద్దేశం ప్రకారం ఎవరు గెలుస్తారు? ఎవరు గెలిస్తే మాత్రం తేడా ఏముంటుంది? అయితే ఒక్క మాట, ఏదైనా పందంగా పెడితే మాత్రం గెలవడంలో ఆనందం ఉంటుంది. సరే అయితే అలాగే కానివ్వండి రాణి, ఒకవేళ మీరు గెలిస్తే గనక నేను మీ ఒక కోరికని నెరవేరుస్తాను. అలా అన్నారు బాగుంది, ఒకవేళ తమరు గెలిస్తే నేను కూడా ఒక కోరిక తీర్చగలను. అలాగే కన్నయ్య, ఇప్పుడు నువ్వు పోటీలో గెలవక తప్పదు కన్నయ్య. నువ్వు మీ అన్నయ్య పరువు తీయకూడదు, అన్నగారిలానే గెలిచి చూపించాలి. అర్థమైందా? ఖచ్చితంగా ఈ పోటీలో మనమే గెలుస్తాం. 3, 2, 1 కన్నయ్య, అసలు ఏం చేస్తున్నావు నువ్వు? కప్పలు పడుతున్నావేంటి? గవ్వలు తీసుకో, తను చూడు ఎలా తీసుకుందో. అయ్యో, గవ్వలు రావడం లేదు, చేతికి పువ్వులు మాత్రమే వస్తున్నాయి. ఒక్కటి కూడా దొరకపోవడం ఏంటి కన్నయ్య? వెతుకు, బాగా గాలించు కన్నయ్య, బాగా వెతుకు.
కన్నయ్య చూడు, నాకంతా అర్థం అవుతుంది, అంతా స్పష్టంగా తెలుస్తుంది. ముందు ఈ నాటకాలు కట్టి పెట్టి తీ గవ్వల్ని. అరే ఓడిపోతావు కన్నయ్య. నేను గెలవాలంతే కదా, మీరు ఏం మాట్లాడకుండా కూర్చోండి. సమయం సమాప్తం. ఈ ఆటలో విజేత మన రుక్మిణిని. కృష్ణ, తమరు నా కోరికను నెరవేర్చాలి, మర్చిపోతారా? మర్చిపోలేండి. ఇక పదండి, వివాహానికి సమయం అయింది. వెళ్దాం, పదండి పదండి. నువ్వు కావాలనే రుక్మిణి గెలిచేలా చేసావు కదూ, అప్పుడు నీ ముందుకొచ్చి కోరుకోవచ్చు కదా, మాట చెల్లించి గొప్ప అనిపించుకోవచ్చు. ఎంత బాగా రక్తి కట్టించావు అసలు. అయ్యో మీకు తెలుసు కదా, నేను ఏది ముందుగా చెప్పనని, ఎప్పుడు చేసి చూపిస్తాను అని. చూడండి సోదరా, నేను అక్కడ ఏదైతే చేశానో అది చెయ్యక తప్పని పని. అదేమిటో మీకు తగిన సమయం రాగానే దానికి అదే అర్థమైపోతుంది. సో చూసారు కదా గైస్, వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ అయితే ఖచ్చితంగా తెలియచేయండి. అండ్ ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పబోయేది మీరు చూడాలని రూల్ అయితే లేదు, సో మీకు నచ్చకుంటే స్కిప్ చేసేయండి. అంతేగాని కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి డైలీ ఇదే శోధిందుకు చెప్తున్నావు, సో ఇలాంటి కామెంట్స్ అయితే పెట్టకండి గైస్, యూస్ఫుల్ కామెంట్స్ మాత్రమే పెట్టండి. అండ్ ఇప్పుడు నేను వీడియో గురించి చెప్పబోయేది ఏంటంటే, సో మీరు వీడియో నుంచి ఏం నేర్చుకున్నారో అది కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియచేయండి. ఎందుకంటే మనం వీడియో నుంచి ఒక్కొక్క మినిట్ ఒక్కొక్కటి నేర్చుకుంటాం మనం. సో అందుకనే మీరేం నేర్చుకున్నారో అది కామెంట్ సెక్షన్లో తెలియచేస్తే దాన్ని ఎంతో మంది చదువుతారు, అందుకు వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. సో అందుకనే మీరు ఏం నేర్చుకున్నారో అది కామెంట్ చేయండి. అండ్ ఏమీ లేదు అంటే జై శ్రీ కృష్ణ, జై శ్రీ రాధాకృష్ణ, సో ఇదన్నా టైప్ చేయండి. అండ్ అలాగే మనం హర హర మహాదేవ, జై గణేష ఈ సీరియల్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాం, కాకపోతే అది ఈ ఛానల్లో చేయడం కుదరదు, ఎందుకంటే ఇందులో ఆల్రెడీ మనం రాధాకృష్ణ పెడుతున్నాం అండ్ అలాగే ఇంకొక సీరియల్ పెడుతున్నాం. సో అందుకని వేరే ఛానల్ అయితే పెడుతున్నాను, దాని ఛానల్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఆ ఛానల్ లింక్ అయితే ఉంటుంది గైస్. సో వెళ్ళి అందులో మీరు చూడొచ్చు హర హర మహాదేవ అండ్ అలాగే జై గణేష సీరియల్స్ కూడా వస్తాయి అందులో. సో అది గైస్. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, చాలామంది కామెంట్స్ చేస్తున్నారు వాళ్ళని చూసి నేర్చుకోండి వీళ్ళని చూసి నేర్చుకోండి అని. అసలు యూట్యూబ్లో ఇలాంటి కంటెంట్ అనేది పెట్టడం స్టార్ట్ చేసింది మనమే గైస్. సో మనల్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అయి చేశారు. నేనైతే మనల్ని కాపీ కొట్టేశారని నేను అనట్లేదు, మనల్ని చూసి ఇన్స్పైర్ అయి పెట్టారు అని చెప్తాను. కాకపోతే సబ్స్క్రైబర్స్లో కొంతమంది ఏమంటున్నారంటే వాళ్ళని చూసి నేర్చుకోండి, వాళ్ళు డైలీ 3 వీడియోస్ పెడుతున్నారు, 4 వీడియోస్ పెడుతున్నారు అని చెప్తున్నారు. సో నేనైతే మీకోసం అని డైలీ 3 వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాను, రాధాకృష్ణ అప్లోడ్ చేస్తున్నాను, మహాభారత్ అప్లోడ్ చేస్తున్నాను అండ్ అలాగే ఎక్కడా లభించని హర హర మహాదేవ అనేది కూడా అప్లోడ్ చేస్తున్నాను గైస్. సో వీళ్ళంతా లైక్ వేరే ఛానల్స్ వాళ్ళు మనల్ని చూసి అయితే ఇన్స్పైర్ అయి పెట్టారు, కాకపోతే సబ్స్క్రైబర్స్ కొంచెం రాంగ్గా అర్థం చేసుకుంటున్నారు. సో మీకు ఇంకా క్లియర్గా కావాలనుకుంటే మన డిస్క్రిప్షన్ అవనండి, మన అబౌట్ సెక్షన్ అవనండి, వెళ్ళి కంపేర్ చేయండి. మనదే డిట్టో కాపీ చేసి అక్కడ పేస్ట్ చేసేసారు, నేను చాలా ఛానల్స్ అయితే చూశాను. సో అది గైస్ చెప్పాలనుకుంటున్నాను. ఇదేంటంటే నేను మీకు ఏదో చెప్పాలని కాదు, చాలామంది కామెంట్స్ పెడుతున్నారు కాబట్టి నేను వాళ్ళకి ఆన్సర్ ఇస్తున్నాను. అండ్ ఇంకొక విషయం వచ్చేసి వీడియో అనేది లాంగ్గా పెట్టండి అండ్ అలాగే ఫుల్ స్క్రీన్ పెట్టండి అంటున్నారు. సో అది పెట్టడం కుదరదు గైస్, ఎందుకంటే కాపీరైట్ క్లెయిమ్స్ అండ్ స్ట్రైక్స్ అనేవి వస్తాయి. సో అలా పెడితే మన ఛానలే రిస్క్లో ఉంటుంది, సో ఎందుకనే పెట్టడం కుదరదు, అర్థం చేసుకోండి. అండ్ అలాగే వీడియో లెంత్ అనేది పెంచుతాను గైస్, సో వీడియో లెంత్ కూడా పెంచుతున్నాను. మీరు మరీ బొత్తుగా 5 మినిట్స్ 6 మినిట్స్ పెడుతున్నారు, మీరు అంతసేపు మాట్లాడుతున్నారు అంటున్నారు. సో నేను మాట్లాడేది మాత్రం ఏమీ చూడకండి, వీడియో చూసేయండి అండ్ మీకు నచ్చింది కామెంట్ చేసేయండి, వెళ్ళిపోండి. సో అంతే గైస్. అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే చాలామందికి రీచ్ అవుతుంది, మనం లైక్ మన ఈ సీరియల్స్ ఉన్నాయని ఎంతో మందికి తెలీదు చాలా మందికి. సో వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు కూడా చూడడం అనేది స్టార్ట్ చేస్తారు. సో ఇది నేను చెప్పాలనుకుంటున్నాను గైస్. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై శ్రీకృష్ణ.